ఐపీఎల్ మెగా వేలంలో స్టార్ ఆటగాడు సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైనా గత 12 సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. అయినా ఈ సీజన్లో అతన్ని కొనుగోలు చేసేందుకు సిఎస్కే యాజమాన్యం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈ విషయంపై తాజాగా సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. రైనా ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ రీత్యా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. చెన్నై జట్టు కోసం సురేష్ రైనా గత 12 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాడు. అలాంటి కీలక ఆటగాడిని పక్కన పెట్టి ముందుకు సాగడం కష్టమే, కానీ అదే సమయంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా జట్టును బలంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ ఆధారంగా యువ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాం. రైనా కూడా చాలా కాలంగా క్రియాశీల క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఫిట్నెస్ కూడా అంతంత మాత్రమే, అందుకే అతడిని పక్కన పెట్టక తప్పలేదు అని కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. చెన్నై యాజమాన్యం మరో కీలక ఆటగాడు ప్లెసిస్ను కూడా వదులుకున్న విషయం తెలిసిందే. వేలంలో అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ₹7 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్లో సురేష్ రైనా బేస్ ప్రైస్ ₹2 కోట్లు, అయినా ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో రైనాను ఎవరు కొనుగోలు చేయకపోవడం ఇదే తొలిసారి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని తర్వాత ఆ స్థాయి గుర్తింపు పొందింది రైనానే. చెన్నై అభిమానులు ధోనిని తల, సురేష్ రైనాను చిన్న తల అని పిలుస్తుంటారు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో సురేష్ రైనా ఒక్కడు. ఇప్పటి వరకు అతడు ఆడిన ఆట 204 మ్యాచ్ల్లో 5,528 పరుగులు చేసి 4వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 6,283 పరుగులు, శిఖర్ ధావన్ 5,784 పరుగులు, రోహిత్ శర్మ 5,611 పరుగులతో తొలి 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే వేలంలో రైనాను తీసుకోకపోవడంపై చెన్నై ఫ్రాంచైజ్ సీఈఓ కాశీ విశ్వనాథ్ సోమవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ, సురేష్ రైనా 12 ఏళ్లుగా ఐపీఎల్ అద్భుతంగా రాణించాడు, కానీ ప్రతి ఆటగాన్ని ఫామ్ ఆధారంగానే జట్టులోకి తీసుకోవడం జరుగుతుంది. అతన్ని కొనుగోలు చేయడం మాకు చాలా కష్టమైన విషయమని అర్థం చేసుకోవాలన్నారు. మా టీంకు అతను ఫిట్ కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రైనాను మిస్ అవుతున్నామని తెలిపారు. మరోవైపు ఐపీఎల్లో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా సేవలకు చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది. అయితే క్రికెటర్ ఎంపిక ప్రస్తుతం సిఎస్కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమితంగా ఆరాధించే సొంత అభిమానుల చేతనే చివాట్లు తినే స్థాయికి సిఎస్కేను దిగజార్చింది. కొందరు తమిళ తంబీలైతే ఏకంగా సిఎస్కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో బాయ్కాట్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహేష్ దీక్షను 70 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళులకు తీరని అన్యాయం చేసిన లంకేయులను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని వారు మండిపడుతున్నారు. లక్షల సంఖ్యలో భారతీయ తమిళులను శరణార్థులుగా పంపిన దేశానికి చెందిన ఆటగాడిని తమిళ జట్టులోకి ఎలా తీసుకుంటారని సిఎస్కే యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. లంక క్రికెటర్ తీక్షను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని, లేదంటే సిఎస్కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. సిఎస్కేకు మరపురాని విజయాలందించిన సురేష్ రైనా లాంటి ఆటగాడిని కాదని, సింహల ఆటగాడిని ఎంపిక చేయడమేంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్షణమే వెంటనే తొలగించి సురేష్ రైనాను జట్టులోనికి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.